కాన్స్టిట్యూన్సీ లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తెలుగుదేశం పార్టీ తరపున చాలా కష్టపడి గెలిపించారు లాస్ట్ టైం. కానీ ఆయన పార్టీ మారినప్పుడు చెప్పినదేంటి, ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నాను అని చెప్పారు. కానీ ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం ఏం చేశారు, దానికోసం ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టారా, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ఏం చేశారు? లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు పప్పు అని, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి లోకేష్ గారు ఈ కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇచ్చారో మీకే తెలుసు. అదేవిధంగా సునీతమ్మ గారు నిన్న మాట్లాడినా, దీక్షా శిబిరంలో మాట్లాడినా, దాని గురించి ఆయన మా వదినమ్మ అంటూ సంబోధిస్తూనే ఆవిడ భర్త చనిపోయి వచ్చారు, మా మేమెవరం భర్త చనిపోయి తండ్రి చనిపోయి రాలేదు రాజకీయాల్లోకి అంటున్నారు. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీనే మొదటి నుండి రాజకీయాల్లో ఉంది. ఇప్పుడేమో ఆవిడ ఇప్పుడు కొత్తగా రావటం కాదు, పరిటాల వాళ్ళంటే రాయలసీమ మొత్తం ఎంత ఇది, వాళ్ళకి ఎంత అభిమాన రాష్ట్రం మొత్తం ఎంత అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఒక పక్కన వదినంటూ మాట్లాడుతూనే ఆవిడ్ని ఈ విధంగా మాట్లాడడం వంశీమోహన్ గారికి అసలు కరెక్ట్ కాదు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఇంకో 4 ఏళ్లు బతుకుతాడేమో అంటున్నారు. 4 ఏళ్లు బతుకుతాడో 10 ఏళ్లు బతుకుతాడో నిర్ణయించడానికి మీరెవరండి? 90 ఏళ్లు కూడా రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన నిన్న దీక్షా శిబిరంలో 36 గంటలు కూర్చున్నారు. మీ వాళ్లలో ఎవరైనా ఒక్క నాయకుడైనా అలా 36 గంటలు దీక్షలో కూర్చుని చూపించండి చూద్దాం. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం వెళ్లారన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయటం కాదు, బూతులు తిట్టున్నారు. బూతులు తిట్టడం కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది కాకుండా అభివృద్ధి చేసి చూపించి అదేవిధంగా లోకేష్ గారిని, లోకేష్ గారిని ఎన్ని మాట్లాడుతున్నారు? లోకేష్ గారి వ్యక్తిగత దోషంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని తీసుకొచ్చి రాజకీయం చేసి ముద్దులు పెట్టి సీఎం అయ్యాడు. మా వాళ్ళెవరో అలా అవ్వక్కర్లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు రాజీనామా చేసి లోకేష్ గారు వచ్చి నిలబడతారా, ఎవరు వచ్చి నిలబడతారా అంటున్నారు, ఎవరు అక్కర్లా, మా అర్జున్ గారు నిలబడతారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి ఖచ్చితంగా అర్జున్ గారిని గెలిపించుకుంటాం. మీరు నిజంగా ఆ సవాల్ విసిరితే రాజీనామా చేసి ఇప్పటికప్పుడు ఎలక్షన్లకు రండి, మేము సిద్ధం.